నమస్కారం. ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో కిడ్నీల వ్యాధులతో బాధపడుతున్న వారు 30 లక్షల మంది వరకు ఉన్నారని ఒక అంచనా. అదనంగా 3 లక్షల మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. ఈరోజు మనం కిడ్నీని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. 30,000 మంది నుంచి 40,000 మందికి డయాలసిస్ అవసరమవుతుంది. ఈ కిడ్నీ సమస్యలకు ప్రధానంగా మధుమేహం, ఐబీపీ కారణమవుతాయి. ఈ 2 సమస్యలను అదుపులో ఉంచుకోగలిగితే కిడ్నీ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు. నిరంతరం రక్తంలోని వ్యర్థాలను వడగడుతూ మూత్రపిండాలు మన శరీరంలో కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. అందుకే వీటిని కాపాడుకోవడం చాలా అవసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలం అవటం ప్రారంభించిందంటే దాన్ని తిరిగి బాగు చేయించుకోవటం అసాధ్యం. పైగా మూత్రపిండం విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకునేందుకు డయాలసిస్ మీద ఆధారపడాల్సిందే. ఇందుకు నెలకు సుమారు 8,000 నుండి 9,000 వరకు ఖర్చవుతుంది. కిడ్నీ మార్పిడి చేయించడం, మార్పిడిదాతలు దొరకడం చాలా కష్టం. ఒకవేళ అది దొరికినా, సర్జరీ చేయించుకున్నా అది ఏ మేరకు విజయవంతం అవుతుందో తెలియదు. మన దేశంలో జీవన శైలిలో రోగాలు వేగంగా విస్తరిస్తున్నాయని 2020 నాటికి మధుమేహాల సంఖ్య రెట్టింపు కానుందని జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. టైప్ 1 మధుమేహం బాధితుల్లో 10 నుండి 30%, టైప్ 2 మధుమేహం బాధితుల్లో 40% మంది కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశం ఉంది. మూత్రపిండాల సమస్య ఏదైనా తొలిదశలో గుర్తించగలిగితే పరిస్థితి విషమించకుండా చూసుకోవచ్చు. మనం తినే ఆహారం వల్ల కిడ్నీల సమస్య నుంచి మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఒకసారి క్రింది డైట్ పాటించండి, మంచి రిజల్ట్ని పొందండి. రెడ్ క్యాప్సికమ్. ఈ రెడ్ క్యాప్సికమ్ నిజానికి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ రెడ్ క్యాప్సికమ్ మాత్రం కిడ్నీ ఫెయిల్యూర్స్ వారికి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్యాప్సికమ్ రక్తంలోని మలినాలను శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఉడికించుకొని రోస్ట్ చేసుకున్నా పర్వాలేదు. కాలీఫ్లవర్. ఈ ఫ్లవర్ని ఉడికించి తక్కువ మోతాదులో ఉప్పు కారం చల్లి తినవచ్చు. కాలీఫ్లవర్లో ఇండోల్స్ ఎక్కువగా ఉండటం వల్ల అది శరీరంలోని వ్యర్థాన్ని పూర్తిగా తగ్గించవచ్చు. క్యాబేజీ. ఈ క్యాబేజీలో ఫిండో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా శరీరాన్ని దెబ్బతీసే రాడికల్స్ అంతం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది. చేపలు. చేపల్లో ఇన్ఫ్లామెటరీ, కొవ్వు, ఒమేగా 3 నియంత్రించే శక్తిని కలిగి ఉంటాయి. అది కిడ్నీల భద్రతకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని ఆహారంగా తీసుకోవడం అన్ని రకాలుగా మంచిది. అన్ని రకాల జ్యూస్ని తీసుకోవాలి. అవి ఇంట్లో చేసుకొని తీసుకోవాలి. బయట ఐస్తో కాకుండా ఇంట్లోనే తయారు చేసే ఫ్రెష్ జ్యూస్ని తీసుకోవాలి. కూరగాయలు, పండ్ల రసాలలో ఉండే కెమికల్స్ ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా కిడ్నీలని రక్షించడంలో సహాయపడుతుంది.